నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామము గొప్ప చేయదు. నీవు ఆశీర్వాదముగా ఉండు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదు, నిన్ను దూషించు వారిని దూషించదు. భూమి యొక్క సమస్త వంశవాళ్ళు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో యెహోవా సెలవిచ్చిన మాట. కొన్ని పర్యాయాలు మన జీవితంలో మనం వెళ్ళాలా వద్దా అని చెప్పి ఆలోచన చేస్తూ ఉంటాం. అబ్రహాము దేవుడు ఎవరు అని చెప్పి ఆలోచనలో ఉండి తండ్రి అనే దేవుడు అబ్రహాంకి ప్రత్యక్షమై మాట్లాడిన తర్వాత అబ్రహాముకు ఒక మాట చెప్తాడు, నువ్వు వెళ్ళయ్యా, నిన్ను గొప్ప జనముగా చేస్తానన్నాడు. అబ్రహాముకి శారాకి వివాహం అయింది, కానీ అప్పటికి పిల్లలేదు. అయినప్పటికీ దేవుడిచ్చిన గొప్ప వాగ్దానం, నేను నిన్ను గొప్ప చేయదును, నేను నిన్ను ఆశీర్వాదకరముగా ఉంచుతాను, నీవు ఆశీర్వదించి వారిని ఆశీర్వదిస్తాను అని చెప్పి దేవుడు గొప్ప వాగ్దానంతో కూడిన మాట అబ్రహాముకి దయచేశాడు. అదే మాట ఈ దినం మనకు కూడా దేవుని బిడ్డలమైన మనకి ఆయన తెలియజేస్తున్నాడు. మనల్ని గొప్ప చేయడం ఆయన మొదలు పెట్టాడు. నీవు ఆయన మాటకి విధేయుడిగా విధేయురాలుగా ఉండగలిగితే దేవుడు మనల్ని గొప్ప చేస్తాడు. ఎలా అంటే ప్రజలందరూ కూడా ఆశ్చర్యపడే రీతిగా, నీ బంధువులు, నీ స్నేహితులు, నీ చుట్టుపక్కల వారందరూ కూడా ఆశ్చర్యపడి ఎంతగా వీరి దేవుడు గొప్ప చేస్తాడా అని ఆశ్చర్యపడే రీతిగా దేవుడు మనల్ని గొప్ప చేస్తాడు. మొదటిగా మనం విధేయత కలిగి ఉండాలి. అబ్రహాంకి దేవుడు వెళ్ళమన్నాడు, కానీ ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి అని ఏం అడగలేదు తిరిగి అబ్రహాం. ఈ దినం నీవు నేను కూడా ఆ దేవాది దేవుని మాటకి లోబడి విధేయత కలిగి ఆయన మాట ప్రకారం మనం ముందుకు కొనసాగగలిగితే దేవుడు మనల్ని గొప్ప చేయగలిగిన గొప్ప దేవుడు. మనకి సహాయం చేస్తాడు, మనల్ని ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. అలానే మన చేతిని కూడా దేవుడు దీవెనకరముగా ఆశీర్వాదకరంగా ఉంచి పరాయి దేశమైన పరాయి ప్రదేశమైన మనకెవరో తెలిసినా తెలియకపోయినా ఆ స్థలాల్లో దేవుడు మనల్ని గొప్ప చేసి మన ద్వారా దేవుని నామానికి మహిమ తెచ్చుకుంటాడు. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించును గాక.